హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇవాళ కువైట్లో బంగారు ధరలు, అలాగే ఇండియాలో బంగారు ధరలు, అలాగే వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మరి అంతకంటే ముందుగా నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. ఓకేనా? ఇక వీడియోకి వెళ్దామా ఫ్రెండ్స్. ఇండియాలో మన బంగారు రేటు ఎంత ఉందంటే, 24 క్యారెట్ల 1 గ్రాము బంగారు ధర వచ్చి 8,134 అయితే సేల్ అవుతుంది. 10 గ్రాముల బంగారు ధర అయితే 81,340 అయితే సేల్ అవుతుంది. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారు ధర అయితే 7,456 అయితే సేల్ అవుతుంది. 10 గ్రాములు బంగారు ధర అయితే 74,560 అయితే మార్కెట్లో సేల్ అవుతుందండి. వెండి ధరలు అయితే 1 గ్రామ్ వచ్చి 100 రూపాయలు అయితే సేల్ అవుతుంది. 10 గ్రాములు అయితే 1,000 రూపాయలు అయితే సేల్ అవుతుంది. అదే 100 గ్రాములు అయితే 10,000 రూపాయలు అయితే మనం సేల్ అవుతుందండి. 1 కేజీ వెండి ధర అయితే 1,00,000 రూపాయలు అయితే మనకి ఇండియాలో సేల్ అవుతుందండి. ఇది వెండి ధరలు అయితే. కువైట్లో బంగారు ధరలు అండి ఇవి. కువైట్లో 24 క్యారెట్ల 1 గ్రామ్ బంగారు ధర అయితే 27 దినాల 700 పిల్స్ అయితే సేల్ అవుతుంది. అదే 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారు ధర అయితే 25 దినాల 400 పిల్స్ అయితే సేల్ అవుతుంది. 21 క్యారెట్ల 1 గ్రామ్ బంగారు ధర 24 దినాల 200 పిల్స్ అయితే సేల్ అవుతుందండి. 18 క్యారెట్ల 1 గ్రామ్ 20 దినాల 700 పిల్స్ అయితే సేల్ అవుతుందండి. ఇక ఇండియాలో కువైట్లో మధ్య బంగారం తేడా ఏంటంటే, 22 క్యారెట్ల 1 గ్రామ్ 6,964, 10 గ్రాములు వచ్చి 69,640 అయితే సేల్ అవుతుంది. ఇండియాకి కువైట్కి తేడా మధ్య 4,920 డిఫరెంట్ అయితే ఉందండి. ఇదండి మన కువైట్లో ఇండియాలో బంగారు ధరలు, అలాగే వెండి ధరలు అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనండి, బాయ్.